విశ్వక్సేన్ గారి సునామీ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఉందని, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ విశ్వక్సేన్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. అన్న చాలా అంటే చాలా బాగుంది, కొత్త స్టోరీ చాలా కొత్తగా చూపించాడు. ఒక సింహం సీన్ ఉంటుందన్న, అది మాత్రం ఎలివేషన్ ప్యాక్ అయిపోతాం అందరం, అక్కడే కట్టి పడేస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా, మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది. బాగుంది భయ్, అందరు తప్పకుండా చూడండి, మిస్ కాకండి. మళ్ళీ ఓటీటీలో వచ్చి నేను చూడలేదని ఫీల్ అవ్వకండి, ఇది గ్యారంటీ థియేటర్కి ఎక్స్పీరియన్స్. సో వీలైనంత వరకు పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ మీకు పలానా చోట సీజీఐ చేశారని అనిపిస్తుంది అండి. సో ప్రతి చోట ఇది రియల్ లొకేషన్లో చూసే తీసినట్టే అనిపిస్తుంది. బాగా ల్యాగ్ ఉందని అంటున్నారు, ల్యాగ్ గురించి ఇలాంటి స్టోరీకి అలాగే ఉండాలండి. సో మీకు అంతా లాస్ట్లో అర్థమవుతుంది. విశ్వకన్ యాక్టింగ్ లిటరలీ చింపేసిండు. అసలు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తారు మూవీలో ఒక ప్లేస్ లో, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా మొత్తం గూజ్బంప్స్. ఆ శివోహం సాంగ్ ఏదైతే ఉందో అది ప్రతి ప్లేస్ లో మనకి బిట్టు బిట్టుకు వదులుతాడు, అప్పుడు మాత్రం గూజ్బంప్స్ గ్యారంటీ. మొత్తం గూజ్బంప్స్ నెక్స్ట్ లెవెల్. సూపర్ అన్న, అసలు అనుకోలే హైలైట్ సీన్ అయినా అని మొత్తం అన్న అన్ఎక్స్పెక్టెడ్. అసలు అస్సలు కిరాక్ ఉంది మైండ్ అనే మొత్తం అయినా అన్న, సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ అన్న. యాక్టింగ్ సూపర్ సూపర్ వేరే లెవెల్. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. కొంతమంది మామూలు లేవుందని చెప్తున్నారు. లేదన్నా సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్, లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ అది సినిమాకి. ఆల్మోస్ట్ అలా బెస్ట్ మూవీ. యాక్చువల్లీ మూవీ చూడడానికి మనకు 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్రౌడ్ ఫండింగ్ మూవీ, ఇంకోటి వచ్చేసి ఈ 6 ఇయర్స్ ఎందుకు చేసారు అయితే మూవీ, అది కంప్లీట్లీ వర్త్ వాచింగ్. మనం థియేటర్ లో స్క్రీన్ లో చూసిన తర్వాత ఆ విజువల్స్ కానీ ప్రతి సీన్ లో ఒక్కొక్క విజువల్ ఒక్కొక్క ప్లేస్ లో డిఫరెంట్ ప్లేస్ లో బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం ఈ శివరాత్రి బ్లాక్ బస్టర్ ఇలా బ్యాక్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ సూపర్. సూపర్ ఈ ఒక హాలీవుడ్ నుంచి మన తెలుగులో ప్రధానం చేసినట్టు ఫస్ట్ టైం సూపర్ సూపర్ యాక్టింగ్ అన్నది ఆపరేషన్ అనే ఈసారి. ఏం బ్యాక్ గ్రౌండ్ సూపర్ సూపర్ ఎక్కువ అన్నా. ఏం లేదు అట్లా అంటే పోయి చూస్తేనే తెలుసా అన్న, చెప్పడం కాదు గొప్పతనం, పోయి చూసిన వాళ్ళే తెలుసు చెప్తాను. నెక్స్ట్ ఎలా ఉందో దానికి డబల్ ఇది ఉంది, న్యూగా ఉంది చాలా. ఎప్పుడు మనం ఇలాంటి స్టోరీ వినలేము. శివరాత్రికి మంచి హిట్టే హైలైట్స్ అంటే చాలా ఉన్నాయి బ్రో. ఇదంటే తను కాశీ నుంచి వస్తాడనమాట, అవి మేము చెప్పొద్దు, చూస్తే సినిమా చూస్తే మీకే అర్థమైంది. వేరే లెవెల్ ఉన్నాయి. లాస్ట్ కి మన శివరాత్రి కాబట్టి రోజు శివన్ సాంగ్ కూడా రిలీజ్ చేసిరు, చాలా బాగుంది. శివన్ పాటకి సెట్ అయింది. ఓకే డార్క్ వెబ్ సిరీస్ థీమ్ వాడారు, రూటింగ్ ఉంది. బాగుంది బ్రో, విజువల్స్ మంచిగున్నాయి, స్టోరీ లైన్ కూడా బాగుంది. ల్యాగ్ అంటే కొంచెం అంట ఏమైనా అంటారు ఉంటాయి కదా బ్రో. బాగుంది, నైస్ ఉంది. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ స్టోరీలు ఏమి లేదంటే కొంచెమే కదా బ్రో, అట్లానే ఉంటది. లైన్ ఆ 6 ఇయర్స్ తీసిందంటే కొంచెం కష్టం కనిపించింది. విశ్వక్సేన్ అనే యాక్టింగ్ చాలా బాగుంది, అవరాల్ లెక్క బాగుంది. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బాగుంది కానీ బాగుంది. విజువల్స్ బాగుంది అయితే బాగుంది. హైలైట్ బ్లాక్ బస్టరింగ్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ లాస్ట్ ఒకటే ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఆ సస్పెన్స్ పార్ట్ 2 ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఒకటే ఉంది మాకు. అది త్వరగా రివీల్ చేస్తే మాకు కూడా కొద్దిగా సూపర్ అన్న, అసలుకి మైండ్ గ్లోయింగ్ అంటే. బాగుంది మూవీ,
డిఫరెంట్ 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 ఉంది మూవీ. సిక్స్ ఇయర్స్ తీసిన కానీ కొన్ని సినిమాలు పడతాయి టైం అట్లా. క్రౌడ్ ఫండింగ్ మూవీ కాబట్టి మూవీ అయితే బాగుంది. అంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇట్లాంటి సినిమాలు రెగ్యులర్ గా రావు. ప్రతి ఫ్రైడే వచ్చే సినిమా కావాలి. అడ్వెంచర్ అయితే బాగా నచ్చింది. ఓకే, అండ్ బోర్ అంటున్నారు అంటే అంత చాలా లాగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ అంతా. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ అంటే అడ్వెంచర్ అనేది చాలా బాగుంది అనిపించింది అంతా. ఓకే, అంటే గామి కెరియర్ కి ఎలా ఉంటుంది అంటే మనోడి కెరియర్ కు విశ్వసేన్ అంత అనిపించట్లేదు అండి. గ్రాఫిక్స్ ఎలా ఉంటారు? గ్రాఫిక్స్ అవి పర్లేదు అండి. లేదండి అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బోరింగ్ అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తావు ఫైవ్కి? ఫైవ్కి 2.5. ఓకే, అండ్ వన్ వర్డ్ లో చెప్పండి సినిమా హిట్ ఆ ఫ్లాపా? యావరేజ్. యావరేజ్. ఓకే, శివరాత్రి నిలబడుతుంది అంటారా? పడవచ్చు అండి. ఓకే, అండ్ సినిమా ఎలా అనిపించింది?